టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. బూర్జ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం బూర్జ మండల కేంద్రంలో సుమారు 178 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా టిఆర్ రాజుపేట గ్రామంలో సుమారు 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన చేశారు. బూర్జులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. భవనం శిథిలావస్థకు ఉండటం వల్ల ఆరోగ్య కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వమని, లక్ష్యాలు ఏమిటని దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కండపు గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి గుమ్మడి రాంబాబు, బెజ్జుపూరపు రామారావు, వెపారి లక్ష్మీనారాయణ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వృద్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు కూడా సపోజ్ మన ఆశాస్ కష్టం 3000 ఉన్నాయి, మేము పని చేయలేకపోతున్నామన్నా ఇది శాలరీ పెంచండి అంటే వాళ్ళు 10000 శాలరీ పెంచారు. నాకు మొన్న నేను ఎక్కడికో వెళ్తే అది 8000 వస్తున్నాను సార్ అని చెప్పన్నాను. ముసలవాళ్ళు వృద్ధులు అన్ని వర్గాల ప్రధానం ఆయన కలిసి వాళ్ళు విజ్ఞాపనలు చేసుకున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షం శాసనసభలో ప్రజలందరూ ప్రశ్నిస్తుంటే సమాధానం లేనటువంటి ప్రభుత్వం వారిని సభ నుండి సస్పెండ్ చేశారు, బహిష్కరించారు, మళ్ళీ సభలోకి వెళ్ళాలనుకోవాలి. ఇది దిస్ గవర్నమెంట్ ఈజ్ డఫియర్ గవర్నమెంట్, చెప్పి ప్రభుత్వం ఇది, అవిటి ప్రభుత్వం, మనసు లేని ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం కాదు అనుకున్నాడు. ప్రజల సమస్యలకు నచ్చరి ఈ వేదిక కాదనుకున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.